डॉक्टर गारू ना पेरु शिल्पा नाकिद्दरु पिल्ललु गत मूडेळ्ळुगा ना चेवुलो शब्दालु वस्तुन्नायि ई मध्यने एमआरआई सिटी स्कैन चेयिंचानु ट्यूमर एमी लेदन्नारु कानी सैन समस्य उंदनि चेप्पारु नेललो रेंडु मूडु सार्लु विपरीतमैन तलनोप्पि वस्तुंदि चेविलो शब्दानिकि ई तलनोप्पिकि परिष्कारं उंटुंदा तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీకు చెవిలో టిన్నిటస్ ప్రాబ్లం ఉందండి, దాంతోపాటు తలనొప్పి ఉంది, సైనస్ ఉంది. వీటన్నిటికి కూడా ఒకదానికొకటి రిలేషన్ ఉందండి. మీకు కంటిన్యూస్గా టిన్నిటస్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఇది స్ట్రెస్ కూడా యాడెడ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఒక్కోసారి మీరు చిన్న పిల్లలు అంటున్నారు, ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటారు ఇంటి పనుల్లో కానీ పిల్లలతో కానీ, ఇది కూడా వన్ ఆఫ్ ద యాడెడ్ ఫ్యాక్టర్ అండి. ఈజీగా మీకు సైనస్ జలుబు చేసినప్పుడు ఎక్కువైనప్పుడు మీకు చెవిలో సౌండ్ కూడా ఎక్కువ అవుతున్నట్టయితే మోస్ట్లీ ఇది సైనస్తో పాటు ఆ ఈస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లం ఉండి అట్ అవుతుంది అనమాట. అలానే మీ హెడ్ఏక్ కూడా సైనస్తో ప్రాబ్లం ఎక్కువైనప్పుడు, మనకు జలుబు అది ఎక్కువైనప్పుడు వచ్చినట్టయితే దాన్ని కూడా సైనసైటిస్ నుంచే వచ్చింది అనుకుంటాం. దీంతోపాటు మీకు ఇంకోటి మైగ్రేన్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుందండి. యంగ్ ఉమెన్స్లో అరౌండ్ 20-25-30 ఇయర్స్ అప్పుడు కొంచెం మనం ఎక్కువ పని చేస్తున్నా, ఫ్యామిలీ పిల్లలతోటి కొంచెం ఎక్కువగా ఉంటున్న, చిన్నపిల్లలు అయితే మరీ స్ట్రెస్గా ఉంటా ఉన్నా కూడా ఈ తలనొప్పి చెవులో గుయ్యమని సౌండు జలుబు వచ్చే సైనస్ ప్రాబ్లం ఉండొచ్చండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది సైనస్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఎస్పెషలీ సిటీ స్కాన్ ద్వారా సైనస్ ప్రాబ్లం ఎంత ఉందో చూసుకొని దాన్ని మెడిసిన్స్ ద్వారా కానీ, అవసరమైతే చిన్న సర్జరీ ద్వారా కానీ నయం చేసుకోవాలండి. సపోజ్ ఈ సైనస్ ప్రాబ్లం నయం అయిపోయిన తర్వాత తలనొప్పి కూడా ఉన్నట్టయితే మోస్ట్లీ అది మైగ్రేన్ ఆర్ టెన్షన్ హెడ్డేక్స్ అంటాం. దానికి కూడా మనం మందులు వాడుకుంటా పోయినట్టయితే కొంచెం టెన్షన్ తగ్గించుకుంటా, మైగ్రేన్ కూడా మందులు వాడినట్టయితే మోస్ట్లీ తలనొప్పి కూడా రిలీవ్ వస్తుంది అన్నమాట. ఈ చెవిలో గుయ్యమని సౌండ్ కూడా చాలామందికి ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఉంటుందండి. మీరు ఎంఆర్ఐ కూడా తీయించానంటున్నారు కాబట్టి ట్యూమర్స్ కూడా ఏమీ లేవంటున్నారు కాబట్టి మీకు మోస్ట్లీ స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చండి. ఈ సైనస్ నీటిని క్యూర్ చేసుకుంటా, మైగ్రేన్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా, ప్రికాషన్స్ కూడా తీసుకుంటా, ఒకవేళ చెవిలో గుయ్యమని సౌండ్ తగ్గకపోతే దాన్ని కొంచెం యాంగ్జియోలైటిక్స్ కొంచెం వెస్టిబులర్ సప్రెసెంట్స్ తీసుకున్నట్టయితే మీకు ఆ వినికిడిలో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మీరు పిల్లల మీద చికాకు పడకుండా, ఎక్కువ స్ట్రెస్ పడకుండా, ప్రాపర్గా టైంకి అన్నం తిని నిద్రపోతా, కుదిరితే కొంచెం యోగా చేసుకుంటా, చాలా వరకు మీకు ఈ టిన్నిటస్ ప్రాబ్లం కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ మూడిట్లో కూడా మనం ఇమ్మీడియట్గా క్యూర్ చేయగలిగింది క్యూర్, మిగతా ప్రొఫైల్ యాక్టిక్, ఈ క్యూర్ చేయగలిగిన ఈ సైనసైటిస్ని మీరు ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించుకోవటం మంచిదండి. ఆపరేషన్ అయితే ఆపరేషన్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీకు నా సిటీ స్కాన్ చూపించలేదు కాబట్టి నేను ఎంత ఉంది ఎలా అనేది ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమండి. కానీ మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని సైనస్ని క్యూర్ చేసుకొని దాని తర్వాత కొంచెం హెడ్ఏక్ ఉన్నట్టయితే ఆ మైగ్రేన్ కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటా, అవసరాన్ని బట్టి బాగా నొప్పి ఉన్నప్పుడు మందులు వాడుకుంటా, దాంతోపాటు టిన్నిటస్ ప్రాబ్లం యూజువల్గా తగ్గుతుంది, తగ్గకపోయినట్టయితే కొద్దిగా యాంగ్జియోలైటిక్ తీసుకుంటా, టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ తీసుకుంటే సరిపోతుందండి. కానీ గుయ్యమని సౌండ్ ఉండే వాళ్ళు ఒక్కసారి ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ చేసుకోవటం మంచిదండి. ప్యూరిటోన్ ఆడియోగ్రాము, ఇంపిడెన్సు, టిన్నిటస్ మ్యాచింగ్, మాస్కింగ్ ఈ టెస్టులు చేసుకొని మనం మిడిల్ ఇయర్ పెథాలజీ ఉందా, జస్ట్ నరువు నుంచి వస్తుందా సౌండ్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి కూడా మెడిసిన్స్ తీసుకోవటం మంచిదండి.